I'm asking Gawad Arnab Goswami questions about his journalism, and he's doing exactly what I expected him to do, is being a coward. First he called me mentally unstable, and now he's saying I'm watching something. He's not ready to answer my question, viewers. విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన కమెడియన్ కునాల్ కామ్రాపై ఇండిగో ఎయిర్లైన్స్ 6 నెలల పాటు నిషేధం విధించింది. తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. తమ తదుపరి ప్రకటన వచ్చే వరకు బ్యాన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల కునాల్ కామ్రా ముంబై నుంచి లక్నో వెళ్తున్నారు. అయితే అందులో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి కూడా ఉన్నారు. అర్నబ్తో కునాల్ కామ్రా అనుచితంగా ప్రవర్తించారు. తన పక్క సీట్లో కూర్చున్న అర్నబ్ గోస్వామితో కునాల్ కామ్రా ఎకదాలిగా మాట్లాడాడు. అర్నబ్ గోస్వామి హెడ్ ఫోన్స్ పెట్టుకున్న ఆయనలాగే మాట్లాడుతూ టీవీ డిస్కషన్ లో మాదిరిగా ప్రవర్తించాడు. ఈ మేరకు వీడియో కూడా తీశాడు. దీనిపై ఇండిగో సంస్థ స్పందించింది. ప్రయాణికుడితో అనుచితంగా ప్రవర్తించినందుకు గాను కామ్రాపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. తమకు ప్రయాణికుల ప్రయోజనాలే ముఖ్యం, తోటి ప్రయాణికుల్ని ఎగతాళి చేయడం సరికాదు. అప్పటికీ కునాల్ కు సలహా ఇచ్చామని, కానీ తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో చర్యలు తప్పలేదని స్పష్టం చేసింది. కునాల్ కామ్రా చర్యను పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తప్పుబట్టారు. ఇది క్షమించరాని నేరమని, అతనిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఎయిర్ ఇండియాలో కూడా నిషేధం విధిస్తామని స్పష్టం చేశారు. తోటి ప్రయాణికుడితో సఖ్యంగా మెలగాల్సింది పోయి టీవీ డిబేట్ మాదిరిగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇండిగో విమానంలో ప్రయాణ నిషేధంపై కునాల్ కామ్రా స్పందించాడు. తనకు 6 నెలల సస్పెన్షన్ వేసిన ఇండిగో యాజమాన్యానికి వ్యంగ్యంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు కునాల్ కామ్రా ట్వీట్ చేశారు. హియర్ ఐ యామ్ ఆస్కింగ్ గావడ్ అర్నబ్ గోస్వామి క్వశ్చన్స్ అబౌట్ హిస్ జర్నలిజం, అండ్ హీస్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు డూ, ఇస్ బీయింగ్ అ కావర్డ్. ఫస్ట్ హీ కాల్డ్ మీ మెంటలీ అన్స్టేబుల్, అండ్ నౌ హీస్ సేయింగ్ ఐ యామ్ వాచింగ్ సంథింగ్. హీస్ నాట్ రెడీ టు ఆన్సర్ మై క్వశ్చన్, వ్యూవర్స్. Viewers today want to know if Arnab is a coward or a nationalist. Arnab, this is for national interest. I am part of the Tukre narrative. You should deflate me. You should take enemies of the state down. You should make sure that the country is in safe hands of Narendra Modi. You should fight against dynasts like Rahul Gandhi, who I support on 10th Tughlaq Lane. Arnab, you should have a reply, Arnab. Arnab, are you a coward or are you a journalist? Are you a coward or are you a journalist or a nationalist? Who are you, Arnab? Who are you? Tell me, Arnab. Tell me, I'm here waiting for an answer. You will have no answers. As I expected, your cowardice has got the better of you. I wanted to have a conversation with you politely, but you do not deserve my politeness. You know, you do not deserve my politeness. And this is not for you. This is for Rohit Vemula's mother, whose caste you are discussing on your fucking show. I know this is not allowed, it's fine. It's fine if it's not allowed. I'll go to jail for this. But this is for Rohit's mother. And go fucking find time and read that 10-page suicide letter that Rohit wrote, so that you have some emotion or some heart, or you just become human. Just become human. Do that in your free time, you nationalists.